వచనం చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆయనకి ఎప్పుడూ ఒక కళ ఉండేది, ఆయన ఎప్పుడూ చెప్పేవాడు. ఆయన చెప్పేది కూడా మీరు చూస్తే పేదరికం లేని సమాజం చూడాలని. నేను అందుకే ఈరోజు ఇక్కడి నుంచే దానికి ప్రారంభించాం. ఎన్నో సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. మన సమాజం 100 సంవత్సరాల నుంచి ఉంది. రేపే రామాలయం 22వ తారీఖున రామాలయం 495 ఏళ్ళకు మునుపు కూల్చేస్తే మళ్ళీ ఇప్పుడు రామాలయం కట్టి పునర్నిర్మాణాన్ని ప్రారంభోత్సవం రేపే చేస్తున్నారు. మళ్ళీ ప్రారంభోత్సవం జరుగుతుందంటే 500 సంవత్సరాల మునుపు జరిగిన సంఘటన. అందులో ఎన్టీ రామారావు గారిని చూస్తే రాముడు ఎట్టుంటాడు తెలియదు, కానీ ఎన్టీ రామారావు గారి రూపంలో రాముడిని చూసాం మనందరం. ఇప్పటికి కూడా మీకు రాముడు అంటే గుర్తొచ్చేది ఆయన రూపంలో ఉండే రాముడే. అది ఆయన చేసినటువంటి కృషి, సమాజానికి ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ కూడా. ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు జరిగాయి. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఈరోజు 28వ వర్ధంతి సందర్భంగా నేను నిమ్మకూరుకు వచ్చి ఒక విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత, రెండవ విధంగా నాకు కూడా సొంతం ఈ ఊర్లోనే పెళ్లి చేసుకున్న మా మిస్సెస్ కూడా రావాల్సింది, మీ బిడ్డ ఇక్కడికి రావాల్సింది, కానీ రాలేకపోయింది. ఎందుకంటే ఆరోగ్యం సరిగా లేకపోతే రాలేకపోయింది. మళ్ళీ రాబోయే రోజుల్లో వస్తారు. తప్పకుండా ఒకటి ఆలోచించాం. ఈరోజు ఇక్కడుండే వాళ్ళు చాలామంది బయట వెళ్ళారు. ఇప్పుడే మన మిత్రుడు మన డాక్టర్ సోమశేఖర్ గారు చెప్పారు. ఒకప్పుడు సోమశేఖర్ కుటుంబం కూడా ఇక్కడ అన్నిటికంటే పెద్ద కుటుంబం అయింది. అది కూడా మనం ఒకసారి చరిత్ర ఊరికి అప్పుడప్పుడు మాట్లాడుకుంటా ఉంటే అలాంటి ఆయన కూడా మరి ఎన్టీఆర్ అంతా ఒకే బంధువులే.